అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ రచ్చబండ కార్యక్రమంలో నర్సాపురం లోక్సభ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక బాంబు విసిరారు. బాంబు అంటే నాటు బాంబులు, ఆ బాంబులు కాదండి, మాట బాంబు విసిరారు. ఆయన ఒక కొత్త జబ్బుతో బాధపడుతున్నారు, దాని పేరు డరోనా అంటూ వ్యాఖ్యానించారండి. ఇక్కడ చాలా మందికి ఇది కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. అంటే ఆ డరోనా అంటే, డర్ అంటే హిందీలో భయం, డరనా అన్న భయమే, ప్లస్ కరోనా, డరనా ప్లస్ కరోనా డరోనాగా మారింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దానికి కారణం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కరోనా అడ్డంకిగా ఉందంటూ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నేతలందరూ కూడా మూకుమ్మడిగా చెప్తున్నారు. అంటే ఈ ఎలక్షన్లు జరపాల్సి వచ్చింది, మార్చిలో కరోనా వల్ల ఆగిపోయిన, అంటే వాయిదా పడిన ఎన్నికల్ని తిరిగి కొత్త షెడ్యూల్ ప్రకారం జరిపించాలంటూ ఒక చర్చ జరుగుతోంది. కోర్టులో కూడా దీని మీద అఫిడవిట్లు వేయాల్సి ఉంది. అందుకని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్ గారు అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. దానికి బీజేపీ లేదా తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ లాంటి పార్టీలు వచ్చిన ప్రధానమైన వైఎస్ఆర్ పార్టీ గైర్ హాజరై దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే ఆ పార్టీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు కూడా ఎన్నికలు నిర్వహించడం కష్టమంటూ ఎన్నికల కమిషన్ కి నివేదించారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటే దీని మీద రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యానం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి కరోనాకు భయపడడం కాదు, ఎన్నికల ఓటమికి భయపడుతున్నారు, నిమ్మగడ్డ రమేష్ గారంటే ఫోబియా ఉంది ఆయనకి అంటూ చాలా సన్నివేశాల్ని ఉటంకించారండి. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి మనకందరికీ తెలుసు, అంబటి రాంబాబు గారు గతంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన కరోనా అన్నది ఒక అంటువ్యాధి, దానికి భయపడి ఎన్నికలు వాయిదా వేసిన పని లేదు, ఇది కరోనా కాదు అంటూ ఆయన ఈ వైరస్ ని కమ్మ వైరస్ లేదా క్యాస్ట్ వైరస్ అంటూ విమర్శించారు. అలాగే ఎన్నికల అధికారికి కులాన్ని ఆపాదించారు, చంద్రబాబు నాయుడు గారికి కులాన్ని ఆపాదించారు, అందరికి కులాన్ని ఆపాదించి ఈ కరోనా వైరస్ క్యాస్ట్ వైరస్ వల్ల ఇలా చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన అంబటి రాంబాబు గారు ఇప్పుడు కరోనా ఉండగా ఎన్నికలు ఎందుకు పెట్టాలి మళ్ళీ అదే చెప్తున్నారు, ఆ కులం కోసం ఆ మతం కోసం పెడుతున్నారని. అయితే ఇప్పుడు స్కూళ్లు తెరుస్తున్నారు నవంబర్ 2 నుంచి, బ్రాందీ షాపులు, సారాంగులు, దుకాణాలు అన్ని తెరుస్తున్నారు, బస్సులు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. పైగా బీహార్ లో ఎన్నికలు జరిగాయి, మధ్యప్రదేశ్ లో కూడా మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి, మన తెలంగాణ దుబాకలో కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతుండగా నువ్వెందుకు భయపడుతున్నావంటే కరోనా కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఫోబియాతో భయంతో బాధపడుతున్నాడంటూ ఆయన చెప్పాడు. దీన్ని చాలా మంది మానసిక విశ్లేషకులు ఎలా విశ్లేషిస్తున్నారంటే, సహజంగానే కొంతమందికి ఏదో తెలియని ఫోబియాలు ఉంటాయండి. అంటే మనం నీళ్ళల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతుంటారు, దాన్ని హైడ్రోఫోబియా అంటాం. విమానం ఎక్కాలంటే భయపడుతుంటారు, ఏరోఫ్లోబియా అంటాం. గుంపులకో లేకపోతే బాగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళాలంటే భయపడుతుంటుంటాం, అది దాన్ని క్లస్ట్రోఫోబియా అంటాం. ఒంటరిగా ఉండాలంటే కూడా భయపడుతుంటాం, దాన్ని ఆటోఫోబియా అంటాం. ఇలా రకరకాల ఫోబియాలు ఉంటాయి, ఆ ఫోబియాల్లో ఇది కొత్త ఫోబియా. ఏది ఈ కొత్త ఫోబియా చెప్పండి? అంటే కరోనా ప్లస్ వాళ్ళకి డర్ అంటే భయం, డరోనాగా మారింది. కరోనా ప్లస్ డరన్నా, అంటే డర్ అంటే హిందీలో భయం, డరన్నా అని కూడా అంటారు. ఈ డరన్నా కరోనా కలిపితే ఒక కొత్త పదాన్ని సృష్టించారు, అదే డరోనా. ఎందుకంటే ఆయన ఫార్మసిస్ట్ కూడా కాబట్టి కొత్త జబ్బు ఆయన సృష్టించాడు. ఇదైతే శాస్త్రీయంగా లేదు కానీ ఇంకా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డిని ఇలా అంటారేమో డరోనా జగన్ అని.
కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొని ధైర్యంగా నిలబడండి, ఎన్నికలకు భయపడద్దండి. ఏమి మొన్న జరిగిన ఏకగ్రీవాలు ఇప్పుడు ఎందుకు జరగవు? మీరు స్వచ్ఛమైన ఏకగ్రీవాలు అయితే నిమ్మగడ్డ రమేష్ గారు వచ్చి ఏమైనా నామినేషన్లు వేయిస్తారా లేదే, ఇంకెవరన్నా వేయిస్తారా లేదే, మీవన్నీ అప్పుడు తప్పుడువి అన్నది మీకు తెలుసు. దౌర్జన్యంతో చేశారు, పోలీసులు అడ్డు పెట్టుకున్నారు, అధికారులు అడ్డు పెట్టుకున్నారు, అర్ధరాత్రి వరకు చాలా మందిని అరెస్టులు చేసి హింసాత్మకమైన వాతావరణాన్ని నిర్మాణం చేసి భయపెట్టి ఏకగ్రీవాలు సాధించుకున్నారు తప్ప అవి నిజమైన ఏకగ్రీవాలు కాదని మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే మంచిది. సహజంగా ఇలాంటి ఫోబియాలని లేదా భయాలని మనం న్యూరోసిస్ వర్గంలో చెప్తాం, అంటే నాడీ సంబంధమైన రుగ్మతలుగా సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టులు చెప్తుంటారు. ఈ నాడీ సంబంధమైన రుగ్మతల్ని కౌన్సిలింగ్ ద్వారా లేదా చికిత్సల ద్వారా తగ్గించవచ్చు. కాబట్టి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంచి సైకాలజిస్టులు ఉన్నారండి, బివి పట్టాభిరామ్ లాంటి ఉద్దండులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన హిప్నోథెరపీ చేస్తారు. లేకపోతే విజయవాడలో టిఎస్ రావు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఇంకొక ఆయన హిప్నో కమలాకర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర చేసుకోండి. లేకపోతే సైకియాట్రిస్టులు ఉన్నారండి, అక్కడే విజయవాడలో ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు, లేదంటే రాజమండ్రిలో కరి రామారెడ్డి గారు ఉన్నారు, లేదా అక్కడే ఉన్న సైకియాట్రిస్టులు దాన్నా కలవండి. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం కోసం, ప్రజల మీద స్వారీ చేయడం కోసం మీకు లేని సమస్యలన్నీ మా మీద రుద్ది భయపెట్టి మీరు భ్రమల్లోకెళ్ళి మమ్మల్ని ప్రజల్ని భ్రమల్లోకి పంపించి బాధ పెట్టకూడదని విశ్లేషకులు, ప్రజలు, సగటు జనాలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి అనవసరమైన భయాల నుంచి బయటపడి తప్పనిసరిగా ఎన్నికలు జరిపించి తమ సత్తా చాటుకోవాలన్నది విజ్ఞులు, వివేకులు, మేధావుల సూచన. పాటిస్తారా లేదా మళ్ళీ నిమ్మగడ్డ గారు తన పదవీ కాలం ముగిసిన తర్వాత అంటే మార్చి తర్వాత ఎన్నికలు జరిపిస్తారా, ఈ ఫోబియాని తగ్గించుకుంటారా, ఫోబియాని కొనసాగిస్తారా, వేచి చూద్దాం.